Hi, hello, welcome to my channel. Please subscribe for more videos. Indoor decorations aithe first ikkada steps tho start chesanu. Ikkada nenu wrap chese lights already part 1 video lo nenu link ichchan anamata. Avi Home Depot nundi teeskunnanu. Ivila wrap cheyadaniki chala easy unnayi ivi. And 3 modes untai. Timer untundi, continuous on and off untundi. తర్వాత ఇక్కడ ఎంట్రీ వే టేబుల్ డెకార్ స్టార్ట్ చేశాను. దీని మీద ఎప్పుడూ ఇండియన్ డెకార్ పెట్టలేదన్నమాట. ఆల్వేస్ సీజనల్ డెకార్ ఉంటుంది. ఫాల్ డెకార్ అయితే అంతా తీస్తున్నాను. దివాళీ అయిపోయాక మళ్ళీ పెడతానన్నమాట. సో ఇక్కడ ఆ డాల్ ఉంది కదా, అది చూస్తే నాకు ఈ అమ్మో బొమ్మ లాంటి మూవీలో ఆ డాల్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ అంతా చాలా డస్ట్ పడుతుంది కనిపించకుండా, సో అదంతా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ సంథింగ్ లైక్ పింక్ బ్రైట్ కలర్ ఉంటే బాగుండు అనిపించింది, రాజస్థానీ టైప్. సో ఇంట్లో చూస్తే ఒక బ్లౌజ్ పీస్ ఉంది, దాని మీద లైక్ మల్టీ కలర్ డాట్స్ అవి ఉన్నాయి. సో ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది నైట్ లైట్స్కి, అలా చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనిపించింది. నేను ఎప్పుడూ స్టాక్ పెట్టుకుంటాను లైక్ బ్లౌజ్ పీసెస్, అవి పూజలు అవి చేసేటప్పుడు దేవుడి కింద మందిరం కింద కూడా ఇలా లైక్ డార్క్ ఇట్లా ఎలివేట్ చేసేవి వేస్తూ ఉంటాను. ఇక్కడ నేను క్యాండిల్ టైప్ ఆఫ్ డెకార్ అన్ని ఒక బాక్స్లో స్టోర్ చేశాను లాస్ట్ ఇయర్వి. మెయిన్ డెకార్కి వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే స్టోరేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే డెకార్ అయిపోతే అవన్నీ నీట్గా స్టోర్ చేసి పెట్టుకున్నామో రిపిటేటివ్లీ బయ్యింగ్ థింగ్స్ అనేది చాలా తగ్గుతుంది. అండ్ ఇనే సార్టెడ్ వే ఉంటే ఏవి ఉన్నాయి ఏమి లేవు అన్నది కూడా మంచిగా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ నేను ఈ గణేష్ ఉర్లి పెడుతున్నాను మెయిన్ సెంటర్ పీస్కి. ఇది మా హౌస్ వార్మింగ్ అప్పుడు పర్చేస్ చేశాను. మీరు ఇందాక గమనించినట్లయితే స్టెప్స్ మీద నేను డెకార్ చేసేటప్పుడు ఆ కార్నర్లో ఉంది. సో ఎప్పుడు అక్కడే ఉంటుంది దాని ప్లేస్. ఇప్పుడు ఇక్కడికి చేంజ్ చేశాను. ఈ టేబుల్ మీద అన్నీ లైక్ బ్రాస్ కైండ్ ఆఫ్ గోల్డిష్ డెకార్తో ఫిల్ చేద్దామని అనుకున్నాను. ఇక్కడ ఉన్న మిగతా డెకార్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను, ఒకసారి పార్ట్ 1 చూడండి, దాని కంటిన్యూషన్ ఈ వీడియో అన్నమాట. ఇక్కడ నేను ఫిక్స్ చేస్తున్న దియాస్ వివేక్ ఫ్లవర్స్లో తీసుకున్నాను న్యూజెర్సీలో. ఇవి కూడా హౌస్ వార్మింగ్ అప్పుడే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న చాలా ఐటమ్స్ అప్పుడు హౌస్ వార్మింగ్ అప్పుడు కొన్నవే, ఎన్నున్నా సరిపోవు అన్నమాట హౌస్ వార్మింగ్ అప్పుడైతే. స్టోరింగ్కి కూడా చాలా ఈజీ ఉన్నాయి ఇవి, లైక్ అన్స్క్రూ చేసుకోవచ్చు. వినాయక చవితి అప్పుడు ఆ దియా పార్ట్ మిడిల్ది తీసేసి విడిగా ఇట్లా స్టాండ్ లాగా యూస్ చేశాను. ఇప్పుడు దాంట్లో కొన్ని ఫ్లోటింగ్ క్యాండిల్స్ పెడుతున్నాను, ఇవి కూడా అమెజాన్లో పర్చేస్ చేశాను లాస్ట్ ఇయర్. జస్ట్ అలా ఏ ప్లేసెస్లో అవి పెడుతున్నాను, ఏమీ ఆన్ చేయట్లేదు ఇప్పుడు, బట్ ఆన్ చేసే టైంకి ఈజీ ఉంటుంది. అలాగే బాక్స్ తీసామని అన్నీ ఫిక్స్ చేసేస్తున్నాను. ఆ గోల్డ్ టైప్ గ్లాస్ హోల్డర్స్ అయితే చాలా కరెక్ట్గా సెట్ అయ్యాయి ఎలిఫెంట్లోకి. కొనేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రెండు పెయిర్ అప్ చేద్దామని. సో ఇక్కడ ఇది చూసారంటే ఆ బ్రేక్స్ అవన్నీ అలా కనిపిస్తున్నాయి బట్ ఫిక్స్ అయ్యాయి. ఇంట్లో ఒక గోల్డ్ స్ప్రే ఒకటి ఉంటే స్ప్రే చేశాను, ఫినిషింగ్ అయితే అంత కరెక్ట్గా రాలేదు కానీ బట్ బ్రేక్స్ అయితే ఏం కనిపించట్లేదు అన్నమాట. టోటల్లీ ఇక్కడైతే నేను అనుకున్నట్లు అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ మిర్రర్ ఒక్కటి మిస్ మ్యాచింగ్ అనిపించింది. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమీ చేద్దామని ప్లాన్ లేదు వాల్కి, బట్ ఇవన్నీ పెట్టాక అక్కడ కూడా బ్యాక్ డెకార్ చేస్తే బాగుండు అనిపించింది. ఇక్కడ ఇది ఎంప్టీ ఫ్రేమ్ ఏంటంటే మేము ఆ మిర్రర్ ఆర్డర్ చేసినప్పుడు వేఫేర్లో అది షిప్పింగ్లో బ్రేక్ అయిపోయి వచ్చింది. సో వేఫేర్ వాడికి మెసేజ్ పెడితే డిస్పోజ్ చేయమన్నాడు. మేము ఇంకేం చేసామంటే ఆ గ్లాస్ అంతా తీసేసి అవుటర్ ఫ్రేమ్ ఉంచామన్నమాట దేనికన్నా ఇలా యూస్ అవుతుందని. ఇప్పుడు నేను ఈ హ్యాంగ్ చేసే డెకార్ ఐటమ్స్ ఆ గోల్డ్ ఫ్రేమ్కి హ్యాంగ్ చేద్దాం అనుకున్నాను, బట్ అక్కడ పెట్టాక లుక్ అంతా మంచిగా అనిపించలేదు. డైరెక్ట్ వాల్ మీద అయితేనే మంచిగా కనిపిస్తుంది బ్రైట్ ఉంటుంది అనిపించింది. అనుకోకుండా కింద బ్లౌజ్ పీస్కి ఈ వాల్లో కూడా పింక్ అండ్ ఎల్లో ఉండడం వల్ల కలర్స్ చాలా సర్టిల్గా చాలా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అనిపించింది. ఆ డెకార్ చేసేటప్పుడే ఈ ల్యాంటర్న్స్ డెలివరీ అయ్యాయి, ఇవి అమెజాన్లో తీసుకున్నాను. ఈ లింక్స్ ఆల్రెడీ నేను దివాళీకి 1 వీక్ ముందు షేర్ చేశాను ఇన్స్టాలో. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టా ప్లీజ్ డూ ఫాలో. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అన్నీ ఒకసారి బ్యాటరీస్ వేసి వర్క్ అవుతున్నాయా లేదా అని చూస్తున్నాను.
మీరు పార్ట్ వన్ వీడియోలో చూస్తే డెకోర్ అంతా అయిపోయాక రియలైజ్ అయ్యాం లైట్స్ వర్క్ అవ్వట్లేదని. సో ఈసారి ఆ మిస్టేక్ చేయకూడదని ఏవైతే లైట్స్ ఉన్నాయో ముందు అన్నీ చెక్ చేసుకుని తర్వాతే డెకార్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. నా దగ్గర ఈ వూల్వి ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ నా సీమంతం టైంలో అప్పటివి ఉన్నాయి. సో వాటిని యూస్ చేసి హ్యాంగ్ చేస్తే బాగుంటుంది, లైక్ కలర్ఫుల్గా ఉంటుంది, వేరే థ్రెడ్ లాక్ కాకుండా అనిపించింది. ఈ గ్రీన్ చూశాను ఫస్ట్, గ్రీన్ ఎందుకో ఆ కలర్స్కి అంత మంచిగా అనిపించలేదు. సో పింక్ అయితే మంచిగా సెట్ అయింది, పింక్ అండ్ ఆరెంజ్ హ్యూస్ ఉన్నాయి దాంట్లో. లెంత్ అవి చెక్ చేసుకుంటున్నాను, లైక్ ఇట్లా అసెండింగ్ డిసెండింగ్ ర్యాండమ్గా పెడదామని ఆర్డర్, లైక్ ఇన్ పర్టికులర్ ఆర్డర్ ఏం కాకుండా. నాకు అవి హ్యాంగ్ చేస్తున్నప్పుడు నా దగ్గర ఇంట్లో ప్యారెట్స్ కూడా ఉన్నాయని గుర్తొచ్చింది. సో ఇక్కడ ఈ రూమ్కి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా హ్యాంగ్ చేస్తే అది కూడా డెకోర్కి మ్యాచ్ అవుతుందనిపించింది. హౌస్ వార్మింగ్ అప్పుడు ఏం చేసామంటే అన్ని డోర్స్కి విండోస్కి నెయిల్స్ ఉంటాయి కదా స్మాల్వి, అవి ఇలా ఫిక్స్ చేసేసి ఉంచాము, ఎప్పుడు డెకోర్ చేసుకున్నా ఈజీగా ఉంటుంది ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి అని. ఇక్కడున్న ఈ కర్టన్ టై బ్యాగ్స్ అయితే అసలు చాలా యూజ్ అవుతాయి, ఎప్పుడన్నా ఫుల్ వ్యూ ఇలా చూడడానికి, ఏదన్నా క్లీనింగ్ అప్పుడు పక్కకు పెట్టుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి. నేను డిస్క్రిప్షన్లో అయితే ఓన్లీ డెకార్ లింక్సే ఇస్తాను దివాళీవి. మీకు ఇంకా ఏమన్నా లింక్స్ మీరు వీడియోలో చూసేవి కావాలంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ సో దట్ ఐ కెన్ పోస్ట్ ద లింక్స్. ఈ కర్టన్ లైట్ స్ట్రింగ్స్ కూడా ఫ్రమ్ హోమ్ డిపో, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మోర్ డీటెయిల్స్ పార్ట్ వన్ వీడియోలో ఉన్నాయి. అద్వైత్ వచ్చాడు ఇప్పుడే డే కేర్ నుండి, హీ వాజ్ సో ఎక్సైటెడ్ అంట బయట లైటింగ్స్ అవన్నీ చూసి. వాడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అసలు ఇంట్లో ఏం లేవు కదా, ఇప్పుడు వచ్చేటప్పటికి అంత లైట్స్ ఇట్లా చాలా ఫెస్టివ్గా ఉండేటప్పటికి వాడికి అసలు ఏమనాలి ఏమడగాలి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకున్నాయి అక్కడ ఎందుకున్నాయి అద్వైత్? ఇంకంతే అనమాట, మనల్ని పట్టించుకోడు. వాడికి మూడు ఉన్నప్పుడు అయితే అడక్కపోయినా అన్నీ చెప్తాడు, లేకపోతే అసలు ఏం చెప్పడు. ఇంకా ల్యాంటర్న్స్ అన్నీ టై చేశాను కదా ఇందాక, అవన్నీ ఇంకా హ్యాంగ్ చేస్తున్నాను. హ్యాంగింగ్ అయితే అనుకున్నంత డిఫికల్ట్గా అనిపించలేదు, అది వూల్ అయ్యేటప్పటికీ ఇట్లా నాట్ వేసినప్పుడు చాలా గట్టిగా ఉంది. అండ్ అవి ఏంటని అడిగితే ల్యాంటర్న్స్ అని చెప్పాను, అద్వైత్ ఇంకా లైట్స్ అన్నీ నేనే ఆన్ చేయాలి అని చెప్పి అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడనమాట. వాడు అన్నీ ఆన్ చేశాడు, ఇంకా వాడైతే అసలు చాలా హ్యాపీ ఉన్నాడు, ఏంటో అయిపోతుంది జరుగుతుంది అని. వాడు ఇంకా మమ్మీ లెట్స్ టు డ్యాన్స్ డ్యాన్స్ అంటూ ఉన్నాడు. వాడు కిందకు దిగాక స్టెప్స్ వేసాడు కొన్ని, కానీ ట్రైపాడ్కి ఫిక్స్ చేసింది ఫోన్, నేను అది వ్యూలో లేదని చూసుకోలేదు, రికార్డింగ్ అయిపోయాక చూసుకున్నాను. నా దగ్గర ఇవి ఎలిఫెంట్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయన్నమాట నా సీమంతం అప్పుడువి. ఇనీషియల్గా అయితే ఇన్ని ఎలిమెంట్స్ పెట్టాలి ఇలా ఏమీ అనుకోలేదు, బట్ డెకార్ చేస్తుండేటప్పటికి గుర్తొస్తూ ఉన్నాయి డెకార్ ఐటమ్స్, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఇంకా మోర్ ఎక్సైటింగ్ అనిపించింది ఇంకా అన్నీ పెట్టడానికి. ఇక్కడ ఈ స్ట్రింగ్ లైట్స్ ఏమో ఫెయిరీ లైట్స్ లాంటివి అనమాట, 4 ఇయర్స్ బ్యాక్ అమెజాన్లో తీసుకున్నాను. ఇవైతే మిగతా ఉన్న కర్టన్ లైట్స్ అంత ఫ్లెక్సిబుల్ అనిపించలేదు, అది వైర్ లాగా ఉండేటప్పటికీ చాలా మిక్సప్ అయ్యి ఇట్లా వేయడం చాలా కష్టం అనిపించింది కంపారిటివ్ టు దోస్. ఇప్పటివరకు మీరు చూసిన డెకార్ అంతా థర్స్డే నైట్ చేశాము. సో ఇప్పుడు ఇక్కడ నేను చేసే విండో దగ్గర ఆ ఫెయిరీ స్ట్రింగ్స్ పెట్టాను కదా కర్టన్వి, అవైతే సంహో వెయిట్కో ఎందుకో ఇట్లా ఊడుతూ ఉన్నాయన్నమాట ఫ్రైడే అంతా. సో ఇంకా సాటర్డే మార్నింగ్ ఏం చేశానంటే ఆ నెయిల్స్ ఉంటాయి అని చెప్పా కదా విండోస్కి, ఒక ఫిషింగ్ వైర్ కట్టేసి ఆ ఎండ్ నుండి ఈ ఎండ్కి జస్ట్ ఇట్లా లైక్ దాని మీద ఇలా హ్యాంగ్ చేశాను ఆ కర్టన్ లైట్స్. అండ్ ఇక్కడ ఈ ల్యాంటర్న్స్ వచ్చేసి ఫ్రైడే డెలివర్ అయ్యాయి, అయితే చాలా క్యూట్ ఉన్నాయి ఇట్లా గోల్డ్ టోన్లో. నాకు ఎందుకో తాజ్మహల్ గుర్తొచ్చింది ఆ లైట్స్ అలా చూడగానే. బట్ దీంట్లో ఇవి లైక్ AAA బ్యాటరీస్ కాదనమాట, మనకి చిన్న చిన్న వాచ్ సెల్స్ ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి దాంట్లో. డెకార్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఆ వినాయకుడు బ్యాక్ కర్టన్ స్ట్రింగ్ లైట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, అవి ఫ్రైడే రావాల్సింది ఇంకా డెలివర్ అవ్వలేదన్నమాట.
ఫ్లవర్స్ కోసం షాప్ అండ్ సేవ్కి వెళ్ళాము. ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూసాక అన్ని థ్యాంక్స్ గివింగ్ థీమ్లో ఉన్నాయి. మెరూన్, బ్రౌన్, ఎల్లో అలా ఉన్నాయి అన్నమాట. సో మేబీ వాల్మార్ట్ ఆర్ ఇంకెక్కడికన్నా వెళ్ళాలేమో అనిపించింది. బట్ ఇంకా ఉన్న వాటిలో ఈ మమ్స్ టైప్ ఉన్నాయన్నమాట. సో ఈ డార్క్ కలర్స్ కొంచెం బాగానే ఉంటాయి అనిపించింది. ఇట్స్ ఎ సీరియల్. థాంక్ యు. ఆర్ యు హ్యాపీ? యా, ఐ యామ్ హ్యాపీ. టర్లెస్. ఓకే, ఓకే. వో, వేర్ కేస్ గో. Advait, can you look at me? Can you look at me? Say hi. Hi. ఫైనల్ గివి తీసుకున్నాను. ఎప్పుడు కొంచెం పెద్ద ఫ్లోరల్ రంగోళీ వేస్తాను. ఈసారి ఫ్లవర్స్ అంత మంచిగా దొరకలేదు. సో ఇక్కడ కార్నర్లో ఆ చిన్న టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ మీద వరకు వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ కిచెన్ స్పేస్, ఈ ఐలాండ్, కౌంటర్ టాప్స్ అన్నిటి మీద దియాస్తో ఫిల్ చేయాలి. మేము షాపింగ్ నుండి బ్యాక్ వచ్చే టైంకి డెలివర్ అయ్యాయి. ఈ స్ట్రింగ్స్ కూడా హోమ్ డిపోలో లాంటివే, బట్ ఇవి అమెజాన్లో సేల్ ఉన్నాయి. సో అమెజాన్లో ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే బాగున్నాయి. కాకపోతే దీనికి రిమోట్ కూడా వచ్చింది. దాంట్లో హోమ్ డిపోలో దానికి రిమోట్ ఉండదు. అండ్ ఇక్కడ అన్ని ఫస్ట్ అలా లైన్లో వేసేసుకొని లైక్ లెంత్ ఎంత సరిపోతుంది అదన్నీ చెక్ చేసుకున్నాను. దీనికి కూడా ఫస్ట్ ప్లగ్ పెట్టి వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసే స్టార్ట్ చేశాము డెకోర్. ఇది మామూలుగా ప్లాస్టర్కి ఈజీగానే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నా దగ్గర ఒక పోస్టేజ్ యుఎస్పిఎస్ ప్లాస్టర్ ఏదో ఉంది టేప్, అదైతే చాలా స్ట్రాంగ్ ఉంది. నాకైతే చాలా నచ్చింది అది. దాని లింక్ కూడా ఇఫ్ ఐ కెన్ ఫైండ్ ఇట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది బ్యాక్ స్ట్రింగ్స్ వేసాక అయితే కంప్లీట్గా టోటల్ లుక్కే మారిపోయింది. ఇలా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే భలే అనిపించింది. మేజర్ డెకరేషన్స్ అయితే అన్నీ అయిపోయాయి. అద్వైత టాయ్స్ అవన్నీ ఆ విండోస్ దగ్గర ఉంటాయన్నమాట. అవన్నీ డెకార్ అని తీసేసాము. రేపు తీసేసి వేరే రూమ్లో పెట్టాలి. ఇంకా మా నైట్ డైలీ రొటీన్ రోబో ఆన్ చేసేసాము క్లీనింగ్కి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ఆన్ ద డే ఆఫ్ దివాళీ. ప్రెప్ ఏం చేసాము, ఫుడ్, సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము, దియాస్ అన్నీ పెట్టాక ఫ్లోరల్ రంగోళీ వేసి లైట్స్ అన్నీ ఆన్ చేశాక టోటల్ హౌస్ లుక్ ఎలా ఉంది, అవన్నీ ఆ వీడియోలో ఉంటాయి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్. హే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.